राष्ट्र लग्गा जोर का जो लास्ट ने चवरी वारं वरू ने मंच मुहूर्ता लेकिन इतर शुभ कार्य ब्रेक पड़े मल्ली शुभ गड़व लग्गा गृह प्रवेश तिगे स्टार्टाई राष्ट्र व्याप्त संख्य में वे ने पदनाग वरू वरस मंच मुहूर्ता वेल संख्य में जंटल एककंका सुमार इरव वेल लग्गा जरगन पुरोहित अच्छा वे పెళ్లి ముహూర్తాలు స్టార్ట్ కావడంతో రాష్ట్రంలో 100 కోట్ల వ్యాపారం జరగనుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే క్లాత్, గోల్డ్ షోరూమ్లలో షాపింగ్లు మొదలయ్యాయి. ఇక ఫంక్షన్ హాల్స్, బ్యాంకెట్ హాల్స్ అన్ని రికార్డ్ స్థాయిలో 2 నెలల పాటు బుక్ అయ్యాయి. ప్రస్తుతం ముహూర్తాలు అధికంగా ఉండడంతో నిర్వాహకులు రెంట్ను భారీగా పెంచారు. ఒకే రోజు 2-3 ఫంక్షన్లు కూడా నిర్వహించేలా హాల్లు బుక్ అయ్యాయి. చిన్న ఫంక్షన్ హాల్కు సైతం 8 గంటలకు 5 లక్షలు వసూలు చేస్తుండగా పెద్ద హాల్స్, రిసార్ట్స్ 20 లక్షల నుంచి 30 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో లగ్గాలు జోరుగా జరుగుతున్నాయి. లాస్ట్ నెల చివరి వారం వరకు నెల రోజుల పాటు మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది. మళ్ళీ శుభగడియలు రావడంతో లగ్గాలు గృహప్రవేశాలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7న 100ల సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్నాయి. వచ్చే నెల 14 వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉండడంతో వేల సంఖ్యలో జంటలు ఏకం కానున్నాయి. ఈ నెల రోజుల్లో సుమారు 20,000 లగ్గాలు జరగనున్నాయని పురోహితులు అంచనా వేస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు స్టార్ట్ కావడంతో రాష్ట్రంలో 100 కోట్ల వ్యాపారం జరగనుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే క్లాత్, గోల్డ్ షోరూమ్లలో షాపింగ్లు మొదలయ్యాయి. ఇక ఫంక్షన్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్ అన్ని రికార్డ్ స్థాయిలో 2 నెలల పాటు బుక్ అయ్యాయి. ప్రస్తుతం ముహూర్తాలు అధికంగా ఉండటంతో నిర్వాహకులు రెంట్ను భారీగా పెంచారు. ఒకే రోజు 2-3 ఫంక్షన్లు కూడా నిర్వహించేలా హాల్లు బుక్ అయ్యాయి. చిన్న ఫంక్షన్ హాల్కు సైతం 8 గంటలకు 5 లక్షలు వసూలు చేస్తుండగా పెద్ద హాల్స్, రిసార్ట్స్లు 20 లక్షల నుంచి 30 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. ఇక మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, వరుస ముహూర్తాలపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, రేపటి నుంచి మొదలు పెడితే మే 14 వరకు మాత్రం మంచి ముహూర్తాలు ఉన్నాయి. దాంతో పాటు మళ్ళీ 19 రోజులు అమాస ఉంది. ఆ తర్వాత మళ్ళీ కూడా మరో 15 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయి. टोटल गा चूसुकुंटे मनकी नेल रोजुल पाटू मंची मुहूर्ताले. लास्ट मंथ चूसुकुंटे मनकी ड्राई गा मुहूर्ताल नडिचिनायि. एंदुकंटे गत नेल चिवरी वारं वरकु कूडा मनकी जून 30 नुंचि अंटे भारीगा पेरिगिन ఫంక్షన్ హాల్స్ కావొచ్చు, లేదంటే ఈ 1 మంత్ విషయంలో చూసుకుంటే మాత్రం మనకి పోయిన నెల చివరి వారం వరకు కూడా నెల రోజులు పెళ్లిళ్ళు అట్లాగే ఇతర శుభకార్యాలకు మాత్రం కంప్లీట్ గా బ్రేక్ పడింది. మళ్ళీ రేపటి నుంచి అంటే ఈ నెల 7వ తేదీ నుంచి వచ్చే నెల జూన్ 14వ తేదీ వరకు కూడా వరుసగా అన్ని మంచి ముహూర్తాలే అని చెప్పొచ్చు. సో దీంతో భారీగా కూడా ఫంక్షన్ హాల్ల రేట్లు కూడా పెరిగిపోయాయి. సో ఎక్కడ ఫంక్షన్ హాల్ కి వెళ్ళి అడిగినా కూడా ఈ నెల రోజుల పాటు ఆల్మోస్ట్ చిన్న ఫంక్షన్స్ నుంచి మొదలుకొంటే పెళ్లిళ్ళ వరకు కూడా ఫంక్షన్ హాల్స్ కంప్లీట్ గా బుక్ అయిన సిట్యుయేషన్ మనకు కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ మనం శ్రీనగర్ కాలనీ లో ఉన్న వెంకటేశ్వర స్వామి మండపంలో ఉన్నాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు స్నాతక అనే ఒక ప్రోగ్రామ్, అంటే పెళ్లికి ముందు చేస్తారు ఆ ప్రోగ్రామ్ అవుతుంది. సో దానికి సంబంధించిన హడావిడి మాత్రం ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో మనం ఇక్కడ ఉన్న బాజా భజంత్రేలకు సంబంధించిన వాళ్ళని ఒకసారి మాట్లాడిద్దాము. మీ బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి నెల రోజుల పాటు? నెల రోజులు ఫస్ట్ ఏప్రిల్లో 3 కాబట్టి అప్పుడు లేవు. ఇప్పుడు మే వచ్చిన తర్వాత స్టార్ట్ మెల్లిగా అవుతున్నాయి. రేపు నుంచి 9, 10, 11, 12, 13, 14 కంటిన్యూ ఉన్నాయి. తర్వాత 7 ఉంది. తర్వాత 4-5 రోజులు గ్యాప్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మే 21 నుంచి మళ్ళా స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ అంతా డ్రైగా ఉన్నాయి. ఇలాంటి ముహూర్తాలు లేకుండా కదా ఇట్లా ఉంటది? అట్లాంటి సిచువేషన్ లో మీ పరిస్థితి అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది. అందుకని ప్రభుత్వం కూడా గుర్తించాలి. అందుకని మాకు ఏదైనా అవకాశాలు ఇస్తే మేము కూడా ఇబ్బంది లేకుండా
సరిపోతదని చూస్తున్నా ప్రభుత్వం సో మీరు చెప్పండి సో మీకు ఎట్లా ఉన్నాయి ఆర్డర్స్ అన్ని 1 మంత్ వి ఇద్దర్ కలిసి చేసుకుంటుంటారా ఇంకా ఒకటే మేడం సో కలిసి చేసుకుంటుంటాం ఏప్రిల్ నుంచి చాలా ఇబ్బంది అయ్యింది మాకు ఇట్లా గుల్ల తరపున ఏదైనా మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది ఈ మధ్య కాలంలో బ్యాండ్ వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు కదా సో సన్నాయి గావచ్చు డోల్ గావచ్చు డప్పులు ఇట్లాంటి వాటికి సో ఏమన్నా డిమాండ్ మన తగ్గిందా లేకపోతే ఏ పెళ్ళిల్లోనైనా మీ వంతు మీ పాత్ర మీ ప్రదా మీ పాత్రకు సంబంధించిన ప్రాధాన్యత ఇట్లాగే కంటిన్యూ అవుతుందా నాదోసరానికి మాత్రం తగ్గదు మేడం ఎప్పటికైనా ఉంటది కానీ అవకాశం లేదు పెళ్ళిళ్ళు ఉంటనే మాకు జరుగుతుంది లేదంటే ఇబ్బంది ఉంది అమ్మా చెప్పండి అమ్మా సో మీరు కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా మంచి ముహూర్తాలే అంటున్నారు సో ఎంత వరకు ఫంక్షన్స్ ఉన్నాయి నెల రోజులు పట్టు మీ ఇంట్లల్లో మా ఇంట్లో అంటే ఇది ఒకటే ఫంక్షన్ ఇది ఇంచుమించుగా వీక్ డేస్ నుంచి మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నరేంద్రపురం నరేంద్రపురం మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెళ్ళికి ముందు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది కదా సో ఇట్లా ఎట్లా జరుగుతాయి అంటే నెల ఇప్పుడు రేపటి పెళ్లి ఉంటే రెండు మూడు రోజుల సంది ఉంటదా ఎట్లా ఉంటుంది రోజుల నుంచి పెళ్లి కొడుకు చేయడం ఇవన్నీ జరిగాయి మా ఇంటి దగ్గర నెక్స్ట్ ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చాం ఇప్పుడు దీన్ని స్నాతకం అంటారు తర్వాత ఇది అయ్యాక రేపు మార్నింగ్ ఏమో మ్యారేజ్ అది అయ్యాక మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాం మా ఇంటి దగ్గర ఇంకా సత్యనారాయణ వ్రతం కామేశ్వరి వ్రతం పూర్వ పద్ధతిలో పల్లకి ఊరేగింపు అవన్నీ ఇంటి దగ్గర ఇక్కడైతే ఓన్లీ వన్ డే ఈ రోజు రేపు రేపు ఈవినింగ్ వెళ్ళిపోతాం మనం చూడొచ్చు ఇక్కడ స్నాతకానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది బంధువుల హడావిడి మాత్రం చెప్పనవసరం లేదు సో పెళ్లిళ్ళంటే పెళ్లికి రెండు రోజుల ముందు నుంచి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసిన రోజు నుంచి ఆ హడావిడి స్టార్ట్ అవుతుంది సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఫంక్షన్ హాల్ కూడా కంప్లీట్ గా బంధుమిత్రులతో మాత్రం కలకలలాడుతూ కనిపిస్తుంది కొంతమంది బంధువులను కూడా మనం మాట్లాడిద్దాం ఎట్లా అనిపిస్తుంది పెళ్లిళ్ళు అందరినీ కలవడం సో పెళ్లి సందడిలో అందరినీ కలవడం ఎట్లా అనిపిస్తుంది మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నరేంద్రపురం నుంచి వచ్చాం ఆంధ్రప్రదేశ్ మా మామయ్య గారు అబ్బాయి పెళ్లి దానికి అక్కడి నుంచి రావడం జరిగింది వరుస ముహూర్తాలు మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నాం సో ఎంపీపీ గారిన మాజీ ఎంపీపీ గారు చల్ల బిందు మాధవరావు గారు వాళ్ళ తమ్ముడి గారు అబ్బాయిది మ్యారేజ్ ఒకసారి మామయ్య గారు మాట్లాడతాం నమస్కారం అమ్మా ఈ వివాహం మా తమ్ముడు గారు అబ్బాయి అసలు వివాహానికి ముందు స్నాతక వ్రతం అని చేస్తారు అదే ఈ స్నాతక వ్రతం స్నాతక వ్రతం అంటే ఈవేళ ఆ కుర్రాడికి అన్ని చెప్పి శుద్ధి చేసి ఇప్పటిదాకా చేసిన మంచి చెళ్ళు ఏమైనా ఉంటే క్లియర్ చేసేసి వాడిని ఒక పెళ్లి కొడుకుని తయారు చేసి పెళ్లి చేసుకోరా అని చెప్పడం అనమాట ఈ వ్రతం యొక్క ఉద్దేశం దీని అంతరం పాణిగ్రహణం ఉంటుంది అది రేపు రేపు ఉంటుంది అంటే ఇంచుమించు సగం పెళ్లి అయిపోయినట్టే స్నాతక వ్రతం అంటే ఇప్పుడు మీరు ఫంక్షన్ హాల్ అన్ని మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు కంప్లీట్ గా బుక్ అవుతూ ఉంటాయి కదా మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఈ హాల్ ఇది బుక్ చేసుకున్నప్పుడే రెండు నెలలు బుక్ చేసుకుని ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు ఆడపిల్ల వారు కాబట్టి ఆడపిల్ల వారి దగ్గరే మేము చేస్తాం అంచేత ఇక్కడికి వచ్చి మేము ఎక్కడో 500-600 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి 11 ఇంటికి బయలుదేరి తెల్లారాక 8 ఇంటికి వచ్చాం వచ్చి ఇక్కడ చేసుకుంటాం మామూలుగా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ఫంక్షన్ హాల్ రేట్లు డబుల్ ట్రిపుల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీకు కంఫర్ట్ జోన్ లోనే ఈ ఫంక్షన్ హాల్ దొరికిందా లేదంటే రేట్ ఎక్కువ అనుకుంటున్నా లేదు కంఫర్ట్ జోన్ లోనే దొరికింది అయితే ఏంటంటే ఆడపిల్ల వారు బుక్ చేయాలి ఇక్కడ మేం కాదు మగపిల్ల వారం కాదు యాక్చువల్ గాను అయితే ఏంటంటే అందుకే కొంచెం చిన్నదైనా సరిపోతుంది స్నాతకానికి అని చెప్పి ఈ స్నాతకం చేస్తున్నాం అనమాట పెళ్లికి హాల్ తీసుకున్నాం కనుక మీరు చెప్పండి ఇక్కడ మనం చూడొచ్చు సో ఫంక్షన్ అయితే ఫంక్షన్ కి సంబంధించిన అంటే పెళ్లికి సంబంధించిన ముందు జరిగే కార్యక్రమాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి సో బంధుమిత్రులందరూ కూడా చాలా వరకు సో ఇక్కడ వచ్చి ఉన్నారు సో ఇక్కడ కార్యక్రమం లైవ్ లో మనం చూడొచ్చు సో మొత్తానికైతే ఈ నెల రోజుల పాటు ఫంక్షన్స్ హాల్స్ అన్ని కూడా డబుల్ రేట్ లో పలుకుతున్నాయి అనేసి చెప్పొచ్చు ఈ నెల రోజుల్లో వేల సంఖ్యలో కూడా జంటలు ఏకం కానున్నాయి దాంతో పాటు ఈ నెల రోజుల్లో ఒకెత్తు అయితే 20,000 జంటలు కూడా ఏకం కానున్నాయి అట్లాగే రేపు 7వ తేదీ మంచి ముహూర్తం ఉంది కాబట్టి రేపు ఒక్క రోజే 100ల సంఖ్యలో కూడా పెళ్లిళ్లు జరగనున్నాయి కాబట్టి హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలో ఉన్న ఫంక్షన్ హాల్లలో కూడా ఈ నెల రోజుల పాటు హాల్ల బుకింగ్స్ ఆల్రెడీ సో బుకింగ్ అయిపోయాయి అనేసి చెప్పొచ్చు కంప్లీట్ గా రెండు రోజుల ముందు నుంచే ఆర్డర్స్ తీసుకుంటున్నారనేసి కూడా ఇక్కడ మనకి మేనేజర్లు చెప్పడం జరిగింది